నమస్తే, వెల్కమ్ టు కడపా న్యూస్. నా పేరు శోభ. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని రాయలసీమ విద్యార్థి సంఘం వ్యవస్థాపకులు రవిశంకర్ రెడ్డి అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం, అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేసేలా ఒత్తిడి చేయడం మన బాధ్యత అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. రెవల్యూషన్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, ఏపీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రాంతాలు అంటే రాయలసీమలో, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ మధ్య కాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నా కూడా లారీలు పెట్టుకొని, లగేజ్ సర్దుకొని, మోటార్లు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. బతకడానికి బయటికి పోతూ ఉన్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం అంతా ఉన్నాము, ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం అందరం కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ మనకు ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉండడం వల్ల ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వము వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఎలా అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు కడప ఇస్తామన్నా కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన లేదు, ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు మన ప్రాంతానికి. మరోపక్క కష్టపడి సంపాదించుకున్నటువంటి ఉమ్మడి ప్రాంతాల్లో విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఏదో విశాఖపట్నం అని తెచ్చుకునేది కాదండి. ఆ కాలంలో కడపలో కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయినారు. చాలామంది చనిపోతే ఆ టాక ఫలితంగా వచ్చినటువంటి పరిశ్రమ అది, ఉక్కు పరిశ్రమ. అది ఎవడి సొత్తు కాదండి. మనందరము ప్రజలందరూ కష్టపడి ఆ రోజు అప్పుడు ప్రభుత్వంగా అగ్రెస్టివ్గా అనేక ఉద్యమాలు చేస్తే వచ్చిన ఫలితం అది. ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేస్తే అంటే ఎవరికొకరు ఇచ్చేయడం, అంటే 1000 రూపాయలు వస్తువును 2 రూపాయలకి ఇవ్వడము, ఇప్పుడు అంటే 1000 రూపాయలు వస్తువును సులభంగా ఇచ్చేస్తున్నాడు వేరే వాడికి. అంటే మీరు ఏమేమి చేసుకోండి అని, అంటే మాకు బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు, మీరేమైనా చావండి అంటే ఇస్తామని ఇది ఇవ్వడం లేదు. ఉన్న వస్తువు కూడా అమ్మేస్తున్నారు. మనకి ఇస్తామన్నది కడప సిరి ప్లాంట్ ఇవ్వలేదు. ఎప్పుడో మనం కష్టపడి తెచ్చుకున్నది వెనకబడిన ఉత్తరాంధ్రలో ఉన్నది అవి ఉక్కు పరిశ్రమ అక్కడ విశాఖపట్నంలో, దాన్ని అమ్మేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి. అమ్మేస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి, జీతాలు తగ్గుతాయి. ఇప్పటికే మన కరువుతో ఇబ్బంది పడుతున్నాం, మరి కరువు బాగా వినిపడుతుంది, వినిపడుతున్నాం అవడానికి అవకాశం ఉంది. అందుకనేసి ఈరోజు రాయలసీమ స్టూడెంట్ యూనియను, రెవల్యూషన్ యువజన సంఘము, ఈరోజు రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. కడప నగరంలో మొదటగా మనం ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చదువు ఎంత ముఖ్యమో మన భవిష్యత్తుకు ఉద్యమాలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఉత్త చదువు మనకేం అన్నం పెట్టదు. నీలాగా నాలాగా చదువుకున్న వాళ్ళు 100 లక్షల మంది నిరుద్యోగులుగా ఇళ్ళ దగ్గర వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. నిజమా కాదా? వాలంటీర్లుగా అది కూడా 5000 జీతానికి పనిచేస్తున్నారు ఊళ్ళల్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం బతకడానికి కావాల్సిన మార్గాలు ఏదో ఉన్నాయి. ఉపాధి అవకాశము, చదువు అయిపోయినాక ఉద్యోగము. మన మీద 1000 లక్షలు సాఫ్ట్వేర్ రంగంలో 1 లక్ష రూపాయలు జీతం కాకపోయినా కనీసం ఉన్న మన ఊర్లో 15000-20000 జీతంతో పనిచేయగలిగిన పరిశ్రమలు ఉంటే చాలు మనం. వాటి కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఒకటే కాదు, చాలా ఇచ్చిన ముందు మనం ఉన్న ప్రధానమైన అంశం కడప ఉక్కు పరిశ్రమ ఒకటి వచ్చినా చాలు, ఏదైనా 1 లక్ష మందికి ఉపాధి అవకాశం, ఉద్యోగ అవకాశాలు ఆ ఉక్కు పరిశ్రమ బేసిక్ చేసుకొని చుట్టూ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి, దాన్ని బేసిక్ చేసుకుని చిన్న తరహా పరిశ్రమలు రావడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి. కనీసం ఆ రకమైన కడపతో పాటు పక్కనున్న కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు, 4 జిల్లాలు పక్కన అట్లా చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటారు. మనందరికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అన్ని రకాలుగా ఆ ప్రాంతం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు గ్రహించడం లేదు, మనకు కూడా ఎవరు చాలామంది అవగాహన లేదు. ఎంతసేపు ఇంకా మన ప్రపంచంలోనే ఉంటున్నాం తప్పది. మన ప్రపంచంతో కూడా చుట్టుపక్కల అన్ని తెలుసుకోగలుగుతేనే మనకు మన చదువుకున్న చదువుకు ఒక అర్థం ఉంటుంది. చదువు ఒకటే అన్నం పెట్టదు, మళ్ళీ చెప్తున్నా మీకు, చదువు అన్నం పెట్టదు. చదువుతో పాటు ప్రపంచాన్ని తెలుసుకోగలగాల. చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మీకు తెలుసు కదా. ఈరోజు పీజీలు పీహెచ్డీలు చేసి అంటే వాళ్ళందరినీ చెప్పేది ఏంటంటే ఉపాధి అవకాశాలు లేకనే
చదువుతో పాటు మన చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉందనేది తెలుసుకోగలిగినప్పుడు జాగ్రత్త పడడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన మీరందరూ అవగాహన తెచ్చుకోవాలా. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటు, ఇప్పుడు ఆల్రెడీ వెనుకబాటులో ఉంది, మరింత నష్టం జరగడానికి అవకాశం ఉంది. కడప ఉక్కు పరిశ్రమ ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. కడప ఉక్కు పరిశ్రమ తెచ్చుకోవడానికి మనమందరము ఒక అవగాహనతో భవిష్యత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసము కేంద్రం పైన, కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో, నిధులు, నీళ్లు, నియామకాలు, పరిశ్రమలు, వాటన్నిటి సాధన కోసము మనందరం కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చేయాలి. పెంపొందించుకోవడానికి ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థులకు కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ చదువుతున్నటువంటి విద్యకు సరైనటువంటి అవకాశాలు తోడైనప్పుడే మీ యొక్క భవిష్యత్తు దేదీప్యమానంగా ఉంటుందన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యం. మనం ఉన్నత స్థితిలో ఉండి మన తల్లిదండ్రులను, మన కుటుంబ సభ్యులను బాగా చూసుకోవడానికి మనకు కావాల్సినటువంటిది ఉద్యోగం. అలాంటి ఉద్యోగాల కోసం వందల వేల మైళ్ళే కాక ఇతర దేశాలకు కూడా వలస కూలీలుగా వెళుతున్నటువంటి పరిస్థితి మన రాయలసీమలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం కూడా అలా వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేయకోకుండా మనం చదువుకున్నటువంటి, మనం పుట్టినటువంటి ఈ గడ్డపైనే ఉద్యోగం సంపాదించి మన కుటుంబాన్ని, మనము అందరం ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటివి ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి. పరిశ్రమలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నెలకొల్పాల్సి ఉన్న వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి మాకు పరిశ్రమలు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా ప్రాంతానికి నిధులు కావాలి, మా ప్రాంతానికి నీళ్లు కావాలి అని తమ శక్తి మీద పోరాడటం చేస్తున్నటువంటి రాయలసీమ విద్యార్థి సంఘం, రాయలసీమ రెవల్యూషన్ యువజన సంఘాలకు ఈ సందర్భంగా ఈ వేదిక పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళందరి నాయకత్వాన మీరందరూ పోరాటాలకు కూడా సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు 9వ తరగతి 10వ తరగతి చదివేటప్పుడు కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన అయింది. మళ్ళా తర్వాత ఇయర్ మీరు 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంకి వచ్చాక మరొక ప్రభుత్వం అక్కడ శంకుస్థాపన చేశారు. ఒకవేళ ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చాక మరొకసారి కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీకి చేసినటువంటి శంకుస్థాపనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు తప్ప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేటువంటిది ముందుకు కదలలేదన్నటువంటి విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చాక ఒక తమ్ముడు అడిగాడు, అన్న కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయింది కదా, మళ్ళా ఇలా సదస్సు ఎందుకు అని. శంకుస్థాపనలు జరుగుతున్నాయి కానీ ఫ్యాక్టరీ నిర్మాణం కావడానికి అవసరమైనటువంటి అనుమతులు, అవసరమైనటువంటి డబ్బు, అవసరమైనటువంటి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాల ప్రక్రియ అనేటువంటిది ముందుకు సాగలేదు. మనము కళాశాలకు ఒక అప్లికేషన్ పెట్టిన వెంటనే కాదు, అప్లికేషన్ పెట్టాక మనము ఆ కళాశాలకు వెళ్ళి ప్రిన్సిపల్ని కలిసి మన సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకొని, మన మెరిట్ లిస్టులో మనం ఉన్నామో లేదో చెక్ చేసుకొని, కౌన్సిలింగ్కి వచ్చి, క్లాసులకు వచ్చి మన సర్టిఫికేట్లు అన్నీ ఓకే అయ్యాక మనం క్లాస్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక క్లాసులో అడ్మిషన్ పొందడానికి ఇంత ప్రాసెస్ ఉంటే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేటువంటిది మీకు తెలియంది కాదు. ఇప్పుడున్నటువంటి మీ అందరి తెలివితేటలు చాలా బాగా ఉంటాయి, ఎందుకంటే సామాజిక మాధ్యమాలు బాగా పెరిగాయి, పత్రికల్లో బాగా చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, టీవీ ఛానల్స్ చూస్తూ ఉన్నారు, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా అనేక సోషల్ మీడియాలో
ఏదైతే అభివృద్ధి జరుగుతోంది ఏది జరగలేదు అన్నటువంటి వాస్తవ పరిస్థితిని మీరందరూ కళ్ళ ముందు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేటువంటిది ఒక కళగానే మిగిలిపోతుందా అన్నటువంటి అనుమానం ఈరోజు వ్యక్తమవుతూ ఉంది. ఆ అనుమానాన్ని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు వల్లనే మనం ఈరోజు అనుమానించాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ప్రియమైన విద్యార్థులారా, మీరు రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతగా మారకుండా ఉండాలంటే, మీరు చదువుతున్నటువంటి చదువుకు సార్థకత ఉండాలంటే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కావాలి. అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే నెలకొల్పినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేతుల్లోకి వెళ్ళకోకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం మీమైన ఉంది. కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకుల నాయకత్వంలో మీరందరూ పోరాటం చేసి కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలి, ఇంచేదాకా ఈ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాలి. అదే సమయంలో వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అయితే మాకేంటి అన్నటువంటి ఆలోచనలో నుంచే మీరు ఈ ఉద్యమంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అయితే వేలాది ఉద్యోగాలతో పాటు దానికి అనుబంధమైనటువంటి అనేకమైనటువంటి సంస్థలు, అనుబంధ సంస్థలు వస్తాయి. ఆ సంస్థలలో మీరే ఆ సంస్థలను మీరే నెలకొల్పి 10 మందికి ఉపాధి కల్పించే ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ఉద్యమంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ఉద్యమం కన్నా ముందు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఎందుకు అవసరం, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, దాని అనుబంధంగా ఎన్ని సంస్థలు ఏర్పడతాయి, దానివల్ల మన కడప జిల్లా ఆర్థికంగా ఎలా ఎదుగుతుంది అన్నటువంటి అనేక అంశాలపై మీరు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమం కన్నా ముందు అవగాహన ముఖ్యం. అలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి రవిశంకర్ రెడ్డి, ప్రశాంత్ అండ్ వాళ్ళ టీం సభ్యులందరికీ సందర్భంగా జర్నలిస్టుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేసేటటువంటి భవిష్యత్ ఉద్యమానికి జర్నలిస్టులను కూడా భాగస్వామ్యం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకటే విన్నపం, ఇప్పుడు మీరు ఉద్యమం చేయని పక్షంలో రేపు రాబోయేటటువంటి రోజుల్లో మీరు నిరుద్యోగులుగా మిగిలిపోతే అందుకు బాధ్యత మీరు మాత్రమే, ఎవరు కాదు. అడగండి అమ్మైన అన్నం పెట్టదు అంటారు, సామెత ఉంది. అలాగే మనం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంతైనా సరే మనకు రావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని, మనకు రావాల్సినటువంటి నీళ్లను, మనకు రావాల్సినటువంటి నిధులను, మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలను, మనకు రావాల్సినటువంటి హక్కులన్నింటినీ సాధించుకున్నాం, మనం ఉన్నతంగా బతుకుతాం. ఎప్పుడు ఉన్నతమైనటువంటి చదువులు చదివి 4, 5, 6 పీజీ కోర్సులు చేసి ఆ సర్టిఫికెట్లను మనం బీరువాలో పెట్టుకోవడానికి కాదు మనం చదువుకుంటున్నది. మనం చదివినటువంటి చదువులు మనకు రేపు అన్నం పెట్టాలి, మనం రేపు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం కల్పించాలి. మన పుట్టుకకు కారణమై మన ఈ ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి మన ఈ అన్నిటి వ్యవస్థల్లో మనం ఉండడానికి కారకులైనటువంటి మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో మీరందరూ వీళ్ళందరి నాయకత్వాన ముందుకెళ్ళి మన ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాయలసీమ విద్యార్థి సంఘం, రెవల్యూషన్ యువజన సంఘాల నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.